నెట్ఫ్లిక్స్ కింగ్ ఛానల్. కలుషిత ఆహార అనారోగ్యం వర్షాకాలంలో తరచుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో ఉండే అధిక తేమ మన జీర్ణశక్తిని తగ్గించి అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బ్యాక్టీరియా, వైరస్లు, పరన్నజీవులు, విష పదార్థాల వల్ల ఆహారం, నీరు కలుషితమవడంతో ఈ అనారోగ్యంను వర్షాకాలంలో తప్పించుకోవడం అనివార్యం. ఒకటి లేదా రెండు వారాలు ఉండే ఈ ఇన్ఫెక్షన్ను పోరాడటానికి సరైన మొత్తంలో నీరు తీసుకోవడం అత్యవసరం. నీరు అధికంగా తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే 10 వంటింటి చిట్కాలను పాటించి మీ కలుషిత ఆహార సమస్యలను తగ్గించుకోండి. మొదటిది అల్లం. అల్లం అనేక వ్యాధులను నయం చేస్తుంది. అది ముఖ్యంగా కలుషితాహార సమస్యకు సాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మీ జీర్ణాశయ పనిని సులభం చేస్తుంది. ఈ అద్భుత అల్లం వేరు కలుషిత ఆహార సమస్య లక్షణాలైన వికారానికి, వాంతులకి చిట్కాగా పనిచేస్తుంది. అల్లాన్ని మీ టీలో కానీ పళ్ళరసంలో కానీ కలుపుకొని తీసుకోండి. రోజులో చాలాసార్లు కొంచెం కొంచెంగా అల్లాన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు. రెండవది తులసి. తులసి కేవలం కడుపులోని అస్వస్థతకు ఉపశమనం కలిగించడమే కాదు, దానికున్న వైద్య లక్షణాలు కడుపులో సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. ఈ ప్రభావవంతమైన సహజ మూలికను, దాని ఆకుల రసం లేదా తులసి నూనె 2 చుక్కలను మీరు తాగే ఏ పానీయంలోనైనా కలిపి రోజంతా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. మూడవది యాలకులు. యాలకులు జీర్ణ వ్యవస్థకి చాలా మంచివి. కలుషిత ఆహార సమస్య లక్షణాలైన వికారం, అజీర్తి, ఒళ్ళు నొప్పులను ఉపశమింపజేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ లిస్టులో ఇతర పదార్థాలలాగా యాలకులకు కూడా సూక్ష్మజీవులను నిరోధించే శక్తి ఉంది, అందుకని నేరుగా తీసుకోవచ్చు లేదా ఆహారంలో కలిపి వండుకొని రోజంతా తీసుకోవచ్చు. నాలుగవది వెల్లుల్లి. వెల్లుల్లి ప్రభావవంతమైన వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది, కనుక కలుషిత ఆహార సమస్యకి మంచి మందుగా పనిచేస్తుంది. విరోచనాలు కడుపు నొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది. చాలా మందికి వెల్లుల్లి వాసన నచ్చదు కాబట్టి దీన్ని నీటితో కలిపి మింగుతూ రోజంతా అనేక సార్లు తీసుకోవచ్చు. నిమ్మకాయ మీ కలుషిత ఆహార అనారోగ్యం నుంచి చాలా శాంతిని కలిగిస్తుంది. అది తీసుకోగానే అందులో ఉన్న వైరస్, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల వల్ల కడుపులోని సూక్ష్మజీవులను సంహరిస్తుంది. నిమ్మకాయ రసం రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు. జీలకర్ర. జీరాగా పిలువబడే జీలకర్ర కడుపు నొప్పిని, వాపును తగ్గిస్తుంది. జీలకర్రను నేరుగానే తీసుకోవచ్చు, కానీ మరింత ప్రభావం కోసం 1 కప్పు నీటిలో జీలకర్రను మరిగించి రోజంతా కొన్నిసార్లు దాన్ని తాగాలి. కొత్తిమీర బ్యాక్టీరియాను సంహరించడంలో అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్తిమీరను ప్రతిదినం మీ వంటలలో ఉపయోగించడం మంచిది. సిలాంట్రోగా పిలువబడే కొత్తిమీర, కొత్తిమీర నూనెగా కూడా కలుషిత ఆహార సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. ఆ నూనెను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పెరుగుకి వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తులున్నాయి. మెంతులు కడుపు నొప్పిని సమర్థవంతంగా నయం చేస్తాయి. ఈ 2 అద్భుత పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. 1 చెంచాడు మెంతులు, 1 చెంచా పెరుగుతో మీకు కడుపు నొప్పి, వాంతుల నుండి వెంటనే ముక్తి కలుగుతుంది. తేనెకి బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు ఉండడంతో అది ఈ సమస్యను పూర్తిగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నేరుగా కానీ టీతో కానీ కలిపి తీసుకోవచ్చు. రోజులో అనేక సార్లు తీసుకోవచ్చు. కలుషిత ఆహార అనారోగ్యంపై తేనె తీపి ప్రభావాన్ని చూపిస్తుంది. సోంపు జీర్ణశక్తిని పెంచి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా, ఫంగస్లతో పోరాడే శక్తి కలిగి ఉన్నదని అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. సోంపు రోజులో అనేక సార్లు తీసుకోవచ్చు. కడుపులో కలిగే బాధలకు వెనువెంటనే ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.